మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన అటువంటి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ ఆసరా లబ్ధిదారులు మరియు స్వాగతం తెలియచేస్తూ ఈరోజు వైఎస్లు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సుదీర్ఘంగా వారు చేపట్టినటువంటి పాదయాత్రలో స్వయం సహాయక సంఘ సభ్యుల యొక్క ఇబ్బందులు గుర్తించి బ్యాంకులకి వాళ్ళు చెల్లించాల్సిన మొత్తాలు చెల్లించడంలో వాళ్ళు పడుతున్నటువంటి కష్టాలను గుర్తించి ఆ రోజు మీ అందరికీ కూడా ఒక మాట ఇవ్వటం జరిగింది. ఏప్రిల్ 2019 నాటికి స్వయం సహాయక సంఘ సభ్యులకి బ్యాంకుల్లో ఎంత మొత్తం అయితే అవుట్ స్టాండింగ్ గా ఉంటుందో, అంటే బ్యాంకుకి మీరు ఎంతైతే అప్పు ఉన్నారో ఆ అప్పు మొత్తాన్ని 4 విడతలుగా మీ అందరికీ తిరిగి చెల్లిస్తాను అని ఆ రోజు మాట ఇచ్చి మేనిఫెస్టోలో నవరత్నాల్లో ఒక ముఖ్య పథకం కింద వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని చేర్చి ఇప్పటి వరకు మీ అందరికీ 3 విడతలుగా చెల్లించడం జరిగింది. 4వ విడతగా ఈ నెల 23వ తారీఖున అనంతపురం జిల్లాలో ఉరవకొండలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా ప్రతి స్వయం సహాయక సంఘ మహిళకి కూడా వైఎస్ఆర్ ఆసరా కింద రావలసినటువంటి 4వ విడత మొత్తాన్ని ఈ 10 రోజుల్లో మీ యొక్క ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. సో మీ అందరూ కూడా ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఇప్పటి వరకు 3 విడతలుగా మీ యొక్క బ్యాంకులో మీకున్న అప్పుని 3 విడతలుగా మీరు అందరూ కూడా తిరిగి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు 4వ విడత సొమ్ముని అన్ని కూడా మీ యొక్క గ్రూప్ ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. గ్రూప్ ఖాతాలోకి పడిన వెంటనే మీ యొక్క సంఘ సమావేశం ఏర్పాటు చేసి సంఘ సభ్యులందరితో కూడా ఒక తీర్మానం చేసి అవన్నీ కూడా గ్రూప్ సభ్యుల యొక్క వ్యక్తిగత ఖాతాలోకి మీకు జమ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క ఆసరా ద్వారా వచ్చినటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని హామీని నిలబెట్టుకుంటూ 4వ విడత మహిళల ఖాతాల్లోకి ఏదైతే మిగిలిపోయినటువంటి చివరి విడత నిధులు ఉన్నాయో వాటిని జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్నటువంటి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఒక హామీ ఇచ్చారు. ఏప్రిల్ 11, 2019 నాడు ఈ రాష్ట్రానికి ఎన్నికలు జరిగాయి. దాదాపు మహిళలకు సంబంధించి ఎంతైతే బకాయిలు ఉన్నారో వాటిని 4 విడతలుగా తిరిగి చెల్లించేస్తానని చెప్పి ఆ వాగ్దానమిచ్చి ఆ హామీని నిలబెట్టుకుంటూ ఇప్పటికి 3 విడతలు జగన్మోహన్ రెడ్డి గారు సంఘ బంధాల సభ్యులకు సంబంధించినటువంటి మహిళల ఖాతాలో జమ చేసి ఈరోజు చివరి విడత నిధులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో
మీ అందరి పక్షాన, నా పక్షాన, సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి సంఘ బంధాల సభ్యుల పక్షాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మీ అందరూ కూడా 4 విడతలుగా ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి లబ్ధి పొందుతున్నటువంటి మహిళా మతాల అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంటే మహిళలకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా కింద 4 విడతల్లో నేను తిరిగి చెల్లించేస్తానన్నారు. ఆ మాటకి కట్టుబడి ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 798,395 సంఘ బంధాలు ఉన్నాయి. 78,94,169 మంది మహిళలు ఉన్నారు. వీళ్ళకి 4 విడతల్లో ఇప్పటి వరకు 3 విడతల్లో 19,175,57,00,000 రూపాయలు విడుదల చేసి 4 విడతలో 6,394,83,00,000 రూపాయలు విడుదల చేసి 25,570,80,00,000 రూపాయల నిధులతో జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి ఘనత అని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా మనం చెప్తున్నాం. అందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలో 25,570,00,000 రూపాయలు ఈరోజు నిధులిచ్చి ఈ యొక్క మన జిల్లాకు సంబంధించి ఇప్పటికి 3 విడతల్లో 803,85,00,000 రూపాయలు నిధులిచ్చాడు. ఈరోజు దాదాపుగా 34,443 సంఘ బంధాలు ఈ జిల్లాలో ఉంటే 329,846 మంది మహిళలు ఈ జిల్లాకు సంబంధించి సంఘ బంధాల్లో సభ్యులుగా ఉంటే వాళ్ళకు సంబంధించి 274,54,00,000 రూపాయలు ఈరోజు చివరి విడతలు విడుదల చేస్తున్నారంటే నెల్లూరు జిల్లాకు సంబంధించి 34,443 సంఘ బంధాలకు సంబంధించి 329,846 మందికి 1,075,00,000 రూపాయలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేయడం జరిగింది అని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఈ నియోజకవర్గంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మనుగోలు, ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, పొగలకూరు, వెంకటాచలం మండలాలకు సంబంధించి 4,063 సంఘ బంధాలు ఉన్నాయి. 40,102 మంది ఈరోజు సంఘ బంధాల్లో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళకు సంబంధించి ఈరోజు 122,37,00,000 రూపాయలు ఇప్పటి వరకు లబ్ధి పొందడం జరిగింది. ఈరోజు ఈ విడతలో 30,55,00,000 రూపాయలు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి నిధులు విడుదల చేస్తున్నారు. దీనితో సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 122,37,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి 4,063 మంది సంఘ బంధాలకు సంబంధించినటువంటి 40,102 మహిళలకి ఈరోజు లబ్ధి చేకూర్చడం జరిగింది. ముత్తుకూరు మండలానికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా 790 సంఘ బంధాలు ఉన్నాయి. వాటికి సంబంధించి సుమారుగా 5,72,00,000 రూపాయలు ఈరోజు ఈ సంఘ బంధాలకు సంబంధించి ఈ విడతలో చేస్తున్నటువంటి ఆర్థిక సహాయం ఒక ముత్తుకూరు మండలానికి సంబంధించినటువంటి 790 సంఘ బంధాలకి 5,72,00,000 రూపాయలు. ముత్తుకూరు మండలం చూస్తే 790 సంఘ బంధాలకు సంబంధించి 7,793,97 మంది సభ్యులుంటే 23,00,000 రూపాయలు ఒక్క ముత్తుకూరు మండలానికి సంబంధించి ఈరోజు నిధులు విడుదల చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు, ఇచ్చినటువంటి హామీని ఈరోజు మనం నిలబెట్టుకుంటున్నామా లేదా అని ఇది నిజంగా నాకు అనిపించింది ఎన్నికలకు ముందు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రకాలైనటువంటి హామీలు ఇస్తున్నాడే, వీటిని నిలబెట్టుకోగలమా అంటే ఆ రోజు ఆయన మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటా మహిళలకు సంబంధించి ప్రధానంగా ఇచ్చినటువంటి అన్ని హామీలను నిలబెడతామని చెప్పి ఈరోజు చారిత్రాత్మకమైనటువంటిది. ఎందుకన్నానంటే ఒక్క సంఘ బంధాల మహిళలకు సంబంధించి సుమారు 25,575,00,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు నిధులు ఇచ్చేదనంటేనే ఇది నిజంగా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం అని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎస్ఆర్ ఆసరా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం మహిళల
సాధికారత కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి సంక్షేమ పథకం. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా 2019 ఎన్నికలకు ముందు ఒక ప్రకటన చేయడం జరిగింది. ఏప్రిల్ 11, 2019 నాటికి ఎంతమంది అయితే సంఘ బంధాలకు సంబంధించినటువంటి మహిళలు బ్యాంకులకి బకాయిలు ఉన్నారో వాటిని 4 విడతల్లో చెల్లించేస్తానని హామీ ఇచ్చి, 3 విడతలు ఇప్పటికే చెల్లించి, చివరి విడత 25,570,80,00,000 రూపాయలు ఈరోజు మహిళల ఖాతాలో జమ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ, ఈనాటి ప్రతిపక్ష నాయకులు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నటువంటి వైఎస్ఆర్ ఆసరా లాంటి కార్యక్రమాలకి రాష్ట్ర బడ్జెట్ సరిపోదు, దేశ బడ్జెట్ సరిపోదు, అమెరికా, యూకే, యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళ బడ్జెట్లు కూడా సరిపోవని చెప్పి ఎద్దేవా చేయడం జరిగింది. కుదరదు, వీలు పడదు అనేటువంటి దాన్ని, అసాధ్యం అనేటువంటి దాన్ని సుసాధ్యం చేసి ఈరోజు మహిళలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి. అందులో భాగంగా ఈరోజు ముత్తుకూరు మండల కేంద్రంలో మహిళలందరి సమక్షంలో సభ ఏర్పాటు చేసుకున్నాం. అత్యంత కోలాహలంగా, అట్టహాసంగా, ఆనందోత్సవాల మధ్య పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈరోజు ఒక్కసారి చూస్తే ఈరోజు ఒక్క ముత్తుకూరు మండలానికి సంబంధించి దాదాపుగా 23 కోట్ల రూపాయలు ఈరోజు ఉన్నటువంటి సంఘ బంధాల్లో ఉన్నటువంటి సభ్యులకి ఈరోజు మనం ఆసరా పథకం కింద లబ్ధి చేకూర్చడం జరిగింది. ఈరోజు 4వ విడతలో 790 సంఘ బంధాల సభ్యులకు సంబంధించి 5,72,00,000 రూపాయలు నిధులు విడుదల చేశాం. ముత్తుకూరు మండలానికి సంబంధించి, సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఈ 1 విడతలో 30,55,00,000 రూపాయలు సర్వేపల్లి నియోజకవర్గానికి 4 విడతలో నిధులు జమ చేశాం. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి 4,63 సంఘ బంధాలకు సంబంధించినటువంటి 40,102 మంది మహిళలకి దాదాపుగా 122,37,00,000 రూపాయలు ఈరోజు వైఎస్ఆర్ ఆసరా పథకం కింద నిధులు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ చేయూత ఏదైతే ఉందో 18,750 రూపాయలు 4 విడతలో 75,000 రూపాయలు ఇస్తానని ముఖ్యమంత్రి గారు ప్రకటించాడు. దానిలో భాగంగా ఇప్పటికి 3 విడతలు అందజేయడం జరిగింది. 4 విడత ఫిబ్రవరి 8వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు బట్టం నొక్కి మహిళలకు ఇచ్చినటువంటి మరొక హామీని కూడా ఈరోజు నిలబెట్టుకోబోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు దాదాపుగా 99% ఈరోజు పూర్తి చేసుకున్నాం, ప్రజలకు అందించగలిగాం. సమర్థవంతంగా సంక్షేమ రథాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎన్ని రకాలు మాట్లాడినా, కొంతమంది ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చిందన్నారు, ఈ ప్రభుత్వం బర్తరఫ్ అయిపోతుందన్నారు, ఈ ప్రభుత్వాన్ని రద్దు చేస్తారన్నారు, రకరకాలైనటువంటి ఉదంతాలు, వ్యాఖ్యలు, కథనాలు వినిపించినా, కథనాలు రాసినా, చూపించినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన అనేటువంటిది రాష్ట్ర ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయనేటువంటి దానికి అర్థం పడుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించి పని పాట లేకుండా తిరుగుతున్నటువంటి పిచ్చోడు సోమిరెడ్డి